పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాదేవులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మే నెల మొదటి పక్షం కన్నా కూడా రెండవ పక్షం కొద్దిగా అనుకూలంగా మారుతున్నది. గతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి విధంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ కర్కాటక రాశికి ఇప్పటి వరకు అష్టమ స్థానంలో కుజ శుక్ర గ్రహాల యొక్క కలయికతోటి కర్కాటక రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోలేకుండా కన్ఫ్యూజన్ పొజిషన్లోకి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే 17వ తేదీన కుజుడు ఈ అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అనేక రకాలైనటువంటి యోగం కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్తేజంతో పనిచేస్తూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని సొంతం చేసుకునేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక అపరిమితమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కారణం ఏమిటంటే కర్కాటక రాశికి 9వ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అష్టమ స్థానంలో సంచరించినటువంటి కుజుడు కూడా 9వ స్థానంలో భాగ్యస్థానంలోకి వెళ్ళిపోయినాడు. భాగ్యస్థానంలోనే శుక్రుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే 3 గ్రహాలు 9వ స్థానంలో ఉన్నాయో ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి అమితమైనటువంటి ఆనందాన్ని అపరిమితమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ఇంకా ఈ రాశికి 11వ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి అయిన రవి ఎప్పుడైతే 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడో చేసేటటువంటి పనులు చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఎక్కడా కూడా ఇబ్బందులకు తాగులేకుండా చేసుకునేటటువంటి శక్తి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. 11వ స్థానంలో సంచరించేటటువంటి ఈ రవిగ్రహం యొక్క ప్రభావం అనేటటువంటిది కూడా కర్కాటక రాశి వారికి అపరిమితమైనటువంటి లాభాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. మీలో నూతనంగా ఉత్సాహం, పట్టుదల అనేటటువంటివి ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అష్టమ స్థానంలో అష్టమశని యొక్క ప్రభావం తాత్కాలికంగా ఏర్పడినప్పటికీ మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం చాలా అనుకూలంగా మారుతున్నటువంటి కారణం చేత అష్టమశని యొక్క ప్రభావం కూడా కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండి అపోజ్ చేసేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు సహజంగా కూడా బలం పెరుగుతుంది. అలానే కర్కాటక రాశి వారికి ఇక్కడ ఎందుకంటే సపోర్ట్ చేసేటటువంటి గ్రహాలను కనుక తీసుకుంటే ఇక్కడ 9వ స్థానంలో సంచరించేటటువంటి 3 గ్రహాలు మరియు 11వ స్థానంలో సంచరించేటటువంటి రవిపుత 2 గ్రహాలు మొత్తం 5 గ్రహాలు అత్యంత అనుకూలతను కలిగిస్తున్నాయి. సహజంగా రాశ్యాధిపతి అయిన చంద్రుడు యోగాన్నే కలిగిస్తాడు. అంటే 6 గ్రహాలు పూర్తిగా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారు దాదాపుగా ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు బాధలు అన్నీ కూడా తొలగిపోయి దరిద్రాన్ని దాటినట్లే అనే విషయం చెప్పవచ్చు. ఇంకా ఎంతో కాలం నుంచి వేధిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ 17వ తారీఖు నుంచి కుజుడు 9వ స్థానంలో సంచరిస్తుంటాడు. 9వ స్థానంలో సంచరిస్తూ చతుర్థ వీక్షణంతో రాశికి 12వ స్థానాలు చూస్తుంటాడు. అంటే వ్యయస్థానం మీద కుజుడు యొక్క వీక్షణం అనేటటువంటి ఉంటుంది. కుజుడు భూమిపుత్రుడు. భూమిపుత్రుడైనటువంటి కుజుడు యొక్క వీక్షణం ఎప్పుడైతే రాశికి 12వ స్థానం మీద పడుతుందో భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించేటప్పుడు, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అంతా బాగుంది కదా అనుకొని మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు ఎంతో కాలం నుంచి వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా అంటే కోర్టు సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒక రకంగా ఊపిరి తీసుకునేటటువంటి ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ
ఎవరైతే మిమ్మల్ని కావాలని దూరంగా పెట్టారో, ఎవరైతే మీకు దూరం అయినారో, అటువంటి వాళ్ళంతా కూడా మరలా మీకు, అంటే దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ అత్యంత దగ్గర వాళ్ళు కానీ మరలా దగ్గరయ్యి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ 9వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి కుజుడు, దశమాధిపతి మిత్రుడితో కలిసి 9వ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే ఈ మాసంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు, ఇప్పటి వరకు అనేక రకాల ఇంటర్వ్యూస్కి వెళ్ళి ప్రయత్నించి విసికి వేసారి అలసిపోయినటువంటి వాళ్ళు, ఇక నేను ప్రయత్నించలేను నాకు రాదు అనేటటువంటి నిరాశ నిద్రలతో ఉన్నటువంటి వారు కూడా ఈ 16వ తేదీ నుంచి ఒక చిన్న ప్రయత్నం కనుక చేసినట్లయితే ఉద్యోగపరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందటానికి కర్కాటక రాశి వారికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థుల్లో అపరిమితమైనటువంటి ప్రతిభా పాఠవాలు అనేటటువంటివి కూడా ఈ రాశి వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 16వ తేదీ ప్రారంభమే ఇక్కడ వృశ్చిక రాశిలో చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. 16వ తేదీన కేతుగ్రస్తంగా ఒక గ్రహణం ఏర్పడుతున్నది. ఈ గ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో పెద్దగా కనపడదు. ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేటటువంటిది భారతదేశంలో ఉండదు. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి కర్కాటకానికి చతుర్థ స్థానంలో కేతు ఉంటాడు. చతుర్థ స్థానంలో కేతు ఉంటున్నటువంటి కారణం చేత ఆ సంతానపరమైనటువంటి విషయాలలో కానీ లేదా గృహ సంబంధమైనటువంటి విషయాలను కానీ కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. ఇంకా 16వ తేదీ నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం 7:54 నుంచి ఈ రాశి వారికి 20వ తేదీ ఉదయం 8:45 వరకు కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితి కాదు. చేసేటటువంటి పనులలో రకరకాలైనటువంటి ప్రతికూలతలు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 20వ తేదీ ఉదయం 8:45 నుంచి 22వ తేదీ ఉదయం 11:11 వరకు బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. అక్కడ అద్భుతమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. ఆ తర్వాత 22వ తేదీ ఉదయం 11:11 నుంచి 24వ తేదీ సాయంత్రం 4:27 వరకు ఉన్న సమయం అంతా కూడా ఆర్థికంగా అధికమైనటువంటి ఖర్చులను కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం జరిగేటటువంటి విధంగా ఉంటుంది. కనుక ఈ విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏమైనా ఉంటే ఈ 3 రోజుల్లో తీసుకోకుండా ఉండటం మంచిది. ఇక 24వ తేదీ సాయంత్రం 4:27 నుంచి ఇక 31వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలతను మరియు యోగాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ప్రేమ వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా శీఘ్రంగా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.